నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్కారం. రాజేష్ గారు, 2014 తెలంగాణ ఎన్నికలు కూడా తెలంగాణ తీసుకొచ్చింది మేమే అని కేసీఆర్ బాగా వినిపించారు. ఇచ్చింది మేమేను కాంగ్రెస్. రెండింటి మధ్య పోటాపోటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది మనం చూసాం. 2018 వచ్చేసరికి అభివృద్ధి నినాదం ఎత్తుకున్నారు. తర్వాత మహాకూటమి పేరుతో చంద్రబాబు రావటం, ఆంధ్రోల పెత్తనం మళ్ళీ ఏంటని చెప్పి అక్కడ కూడా కేసీఆర్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పేరు చాలా బలంగా వినిపిస్తుంది సార్. కాంగ్రెస్ వేవ్ కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు ఆ తేడాన్ని? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే, వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమకాలీన రాజకీయ నాయకుల్లో ఆయనకు వ్యక్తిగతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోగలిగారు. ఆయనకున్న వాగ్దాటి, విషయ పరిజ్ఞానం, ముఖ్యంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కేసీఆర్ గారు, కేసీఆర్ గారి సమూహం అని ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారితోటి ఉన్న హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారి పార్టీలో ఉన్న చాలామంది అద్భుతమైన విషయ పరిజ్ఞానంతో కూడిన వక్తలు, ప్రజల్ని మెస్మరైజ్ చేయగలిగే వాగ్దాటి, విషయ పరిజ్ఞానం వాళ్ళ సొంతం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి ఉండటంతో, దాదాపుగా దశాబ్ద కాలం పైగా ప్రజా జీవితంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో, పలు ఎన్నికలను ఎదుర్కొన్న నేపథ్యంలో, పలు సవాళ్ళను అధిగమించిన నేపథ్యంలో, ఇవాళ అధికారంలో కూడా సుదీర్ఘకాలం కొనసాగుతున్న నేపథ్యంలో, అటువంటి విషయ పరిజ్ఞానంతో కూడిన వాగ్దాటి వాళ్ళ సొంతమైంది. అటువంటి వారిని సవాల్ చేయగలగటం, ప్రజాకోర్టులో వారికి తగిన ప్రత్యర్థిగా తన తాను ఎమర్జ్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు సఫలీకృతం అయ్యారు. అయిన నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఇక్కడ గత ఎన్నికలకి ఈసారి ఎన్నికలకి మధ్య ఉన్న ఒక ప్రధానమైన వ్యత్యాసం వచ్చేటప్పటికి, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ గారికి బలమైన సవాలు విసరగలిగే నాయకుడు ఎవరు అని చెప్పని ప్రజలు ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుల సమూహం కనిపించారు. కేసీఆర్ గారు ఒక పక్క టవరింగ్ పర్సనాలిటీ లాగా, ఒక ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా, ఈ వైపు నేనున్న నా ప్రత్యర్థి ఎవరు అని చెప్పని ఆయన విసిరే ప్రశ్నకి సమాధానం కాంగ్రెస్ పార్టీ ఆ సమూహంలో ఎవరి నాయకత్వాన్ని ఎవరు అంగీకరించిన పరిస్థితి, ఎవరికి వాళ్ళు మేమే రాష్ట్ర స్థాయి నాయకులు అని చెప్పని ఫీల్ అయ్యే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో 100కి 100 పాళ్ళు ప్రజలు కేసీఆర్ గారికి ప్రత్యర్థులుగా ఏ రాజకీయ నాయకుడిని కూడా పరిగణించలా, సమాన స్థాయి ప్రత్యర్థిగా. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంది తప్ప, కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి, ఒక నాయకుడు రాష్ట్ర స్థాయి ప్రభావితం చూపగలిగే నాయకుడిగా ఏ ఒక్కరూ ఆ స్థాయికి ఎమర్జవుల. ఆ యాక్సెప్టెన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి శ్రేణుల్లో ఆ యాక్సెప్టెన్స్ దక్కించుకున్న నాయకులు లేరు. ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి పరిమితం అయ్యి, లేదంటే వారు ఉన్న జిల్లాలో కొంత స్థాయి వరకు ప్రభావితం చూపగలిగే స్థాయి నాయకులే తప్ప, రాష్ట్ర స్థాయి ఇమేజ్ ఉన్న, క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న నాయకులు ఆ స్థాయిలో ఎవరు ఎమర్జ్ అవ్వాల. మన ఒకప్పుడు 2004 నుంచి 2009 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చూపగలిగే ఒక క్రౌడ్ పుల్లింగ్ లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యారు. ఒక రకంగా మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి నాయకుడిని మిస్ అయింది ఉభయ రాష్ట్రాల్లో కూడా. అంటే ఒక నాయకుడిగా ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎమర్జ్ అయిన చిట్ట చివరి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆ స్థాయి నాయకుడిని ప్రొడ్యూస్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి ఉన్న కొన్ని ఎడిషనల్ క్వాలిటీస్ వచ్చేటప్పటికీ, తెలుగుదేశం నేపథ్యంలో ఆయన ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్, అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన సూటిగా స్పష్టంగా చేసిన ప్రసంగాలు, యువతను ఆకట్టుకునే విధంగా ఆయన ఆహార్యం, యువతతో మమేకమయ్యే తీరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే తత్వం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వంలో కూడా ఏంటంటే రాజీ లేని పోరాట తత్వం ప్రదర్శించడం, సవాళ్ళు విసరగలిగే పరిజ్ఞానం ఉండటం, మొట్టమొదట తెలంగాణ సమాజం పట్ల ఒక స్పష్టతతో కూడిన అవగాహన ఉండటం, ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా అంటే బరిలో నిలిచి పోట్లాడగలిగే పోరాట యోధుడు అని ప్రజలు ఐడెంటిఫై చేశారు అతన్ని. ఓకే, ఇటువంటి నేపథ్యంలో తనకి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత, తను తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయినా కూడా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత, వాస్తవంగా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఒక ప్రచ్ఛన్న పోరాటమే నడిచింది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా. ఆయన మీద ఓటుకు నోటు కేసు నమోదవటం, జైలు పాలవటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కేటీఆర్ గారి ఫామ్ హౌస్ 111 GO పరిధిలో భూమిని ఆక్రమించి 100,000 అడుగులు పైగా ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు అని చెప్పని, దానిపైన డ్రోన్లు ఎగరేశారు అనుమతి లేకుండా అని చెప్పని ఆయన మరొకసారి జైలుకి పంపించిన తీరు, వీటి నేపథ్యంలో ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వానికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఒక వ్యక్తిగత వైరంలా మారిపోయింది.
ఇటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పచెప్పిన నేపథ్యంలో ఆయన కూడా అంతే సవాల్తోటి అంతే పట్టుదలతోటి ఆ బాధ్యతలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా ఇవాళ కేసీఆర్ గారు వర్సెస్ రేవంత్ రెడ్డిగా దాన్ని మలచగలిగారు. ఈ మలిచి రేవంత్ రెడ్డి గారికి పెరుగుతున్న ఇమేజ్ దృష్ట్యానే కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఏం చేశారంటే హుజూరాబాద్ ఎన్నిక జరిగిన తర్వాత ఆయన చాకచక్యంగా ధాన్యం కొనుగోలు అంశాన్ని ముందుకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్న బండి సంజయ్ గారిని టార్గెట్ చేస్తా, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా, మీడియా చర్చల్లో బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్గా రాజకీయాన్ని మలచగలిగారు కేసీఆర్ గారు. అటు భారతీయ జనతా పార్టీలో కేసీఆర్ గారికి సవాలు విసిరి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళి బీజేపీలో చేరి హుజూరాబాద్లో గెలిచిన ఈటల రాజేందర్ గారి ప్రస్తావన ఎక్కడ రాజకీయాల్లో రాకుండా, అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఎక్కడ రాజకీయాల్లో వినిపించకుండా మీడియా చర్చల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మొత్తం కూడా కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్గా మార్చే ప్రయత్నం కేసీఆర్ గారి వైపు నుంచి సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకోగలిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీని మరింత బలపరచుకోవాల్సిన దగ్గర ఒక క్రౌడ్ పుల్లర్గా ఎమర్జ్ అయిన బండి సంజయ్ గారిని, యూత్ ఐకాన్గా ఎమర్జ్ అయిన బండి సంజయ్ గారిని, ప్రభుత్వానికి బరిలో నిలిచి సవాలు విసురుతున్న బండి సంజయ్ గారిని రాష్ట్ర నాయకత్వ బాధ్యత నుంచి తప్పించే ఒక ఆత్మహత్య సదృశమైన నిర్ణయం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వైపు నుంచి తీసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అంటే శ్రేణుల్లో ఒక అయోమయానికి గురయ్యారు. మీరు గమనించుకుంటే కేసీఆర్ గారితో విభేదించిన చాలా శక్తులు, అటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేము అనుకున్న వాళ్ళు చాలామంది కూడా కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ పంచన కనుక చేరితే కేసీఆర్ గారికి ఒక సవాల్ విసరటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులు కూడా కవిత గారి ఢిల్లీ మద్యం కేసులో ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అవుతారు అప్పుడు కవిత గారు అరెస్ట్ అవుతారు అని చెప్పని వార్తలు రావడమే తప్ప ఆమెను ఈడీ విచారణకి పిలిచి కూడా ఆమెను మాత్రం అరెస్ట్ చేయకుండా కేసులో మిగిలిన అందరిని అరెస్ట్ చేసి కవిత గారిని మాత్రం అరెస్ట్ కాకుండా కాపాడబట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి భారత రాష్ట్ర సమితికి మధ్య ఒక నిగూఢంగా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇటువంటి పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి పార్టీతో పోరాడాలి అనుకున్నా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని సవాల్ చేయాలి అనుకున్నా అది భారతీయ జనతా పార్టీ నీడన సాధ్యం కాదు అని చెప్పని భావించిన చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ పంచకు తిరిగి చేరటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఎదురవుతున్న ఇటువంటి సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ మళ్ళీ తిరిగి రాజకీయం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా పోలరైజేషన్ బిగిన. ఇప్పుడు ఈ మధ్య ఎన్నికల ప్రసంగాల్లో కూడా సార్ రేవంత్ పేరు ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నారు, కేసీఆర్ కావచ్చు తర్వాత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా రేవంత్ సెంట్రిక్ గా విమర్శిస్తున్న సిచ్యువేషన్. అంటే రీసెంట్ గా కవిత గారు అడ్మిట్ అయింది కూడా మాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే రేవంత్ రెడ్డి గారు అని చెప్పని స్పష్టం చేయడం కూడా జరిగింది. తర్వాత కేసీఆర్ గారు ఎక్కడ ప్రసంగం చేసినా కూడా వారు ప్రధానంగా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయంగా తెలంగాణ ప్రాంత ఎన్నికల ముఖచిత్రం అనేది ట్రయాంగిల్ కంటెస్ట్ నుంచి ఇప్పుడు ద్విముఖ పోటీగా పోలరైజేషన్ జరిగిపోయింది. పిసిసి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారత రాష్ట్ర సమితిగా పోలరైజేషన్ జరిగిపోయింది. ఇవాళ వ్యక్తులుగా కూడా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఆ రాజకీయ పోరాటం ఆ భూమికి సెట్ అయిపోయింది. సార్ ఫైనల్ గా చెప్పండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న, ఇప్పుడు మీరు ఈ కంపేర్ చేసి చెప్పారు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాబట్టి అధికారంలోకి వస్తే ఆయనే సీఎం, ఎందుకంటే ఆయనే సీఎం అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. ఇక్కడ ఇక్కడ ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఎవరిది అనేది ప్రకటించాల. మీరు గమనించుకుంటే కర్ణాటక ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు అక్కడ డికే సుకుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా ఇంతే క్రౌడ్ పుల్లర్, ఆయన కూడా పలు సమస్యలు ఎదుర్కొన్నారు, కేసులు పాలయ్యారు, జైలు పాలయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ మీకు రాజస్థాన్లో కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా సచిన్ పైలట్ ఉన్నారు, సచిన్ పైలట్ కూడా యంగ్స్టరు, తను మంచి క్రౌడ్ పుల్లర్, అక్కడ ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆశించారు. కానీ అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి రేపు తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారా అంటే ప్రజాభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి పక్షం వహిస్తూ ఉన్నారు. కానీ అంతిమంగా వాళ్ళు చాలా ఈక్వేషన్స్ చూసుకోవచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇట్లాంటి ఏ ఈక్వేషన్స్ ఎట్లా ఫాలో అవుతారో తెలీదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేస్తారా లేదు వేరే ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకుంటారనేది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది,
కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కేసీఆర్ గారికి మామూలుగా ఇవాళ డి అంటే డి అనగలిగే సవాలుకు ప్రతి సవాలు విసరగలిగే స్థాయిలో ఎన్నికల్లో ఆ పోలరైజేషన్ తీసుకురాగలిగారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో లిటరల్గా మాట్లాడుకుంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చూపగలిగే ఇంకొక నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఎమర్జ్ అయింది అయితే 100కి 100 రూపాయలు కాదని నేను సత్యం. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రేపు రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటుందా లేదు వేరే ప్రచారం వైపు ఆలోచిస్తా అనేది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు డెఫినెట్గా వాళ్ళ లెజిస్లేటర్ పార్టీ మీటింగ్ జరుగుద్ది, వాళ్ళ ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారం ఆ ఎంపిక జరుగుద్ది, అధిష్టానము వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇంటర్నల్గా ఎటువంటి కోఆర్డినేషన్ చేసుకుంటారు అనేది మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేం. కానీ ప్రస్తుతానికైతే కేసీఆర్ వర్సెస్ రేవంత్ గారు రాజకీయ స్పష్టతో కూడిన ముఖ చిత్రం ఎన్నికల ముందు కనిపిస్తా ఉంది. వాస్తవం చూద్దాం సార్ తర్వాత ఎలా ఉంటుందో ఫలితాల తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్.